యెహోవా తమ మార్గము నేర్పర్చుకొనుట నరుల వశములో లేదనియు, మనుష్యులు తమ ప్రవర్తన యందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేనెరుగుదును. యిర్మీయా 10వ అధ్యాయం 23వ వచనం. సరళమైన మార్గమున నన్ను నడిపింపు. కీర్తనలు 27వ అధ్యాయం 11వ వచనం. చాలామంది దేవుడు తమను నడిపించేలా తమని తాము ఆయన ఆధీనం చేసుకోరు, కానీ ఆయన్ని నడిపించాలని చూస్తారు. ఆయన తీసుకెళ్లిన చోట్లకి వెళ్ళరు, కానీ ఆయనకే దారి చూపించాలనుకుంటారు. నేనన్నాను, పొలంలో నడుస్తాను, ఊళ్ళో నడువు, దేవుడు అన్నాడు. అక్కడ మరి పూలేమీ లేవే, పూలు లేవు కానీ కిరీటముంది. నేనన్నాను, ఆకాశం నల్లగా ఉంది, అంతా రథ రణగన ధ్వని, నన్నక్కడికే పంపుతూ అన్నాడు. అక్కడ పాపం దాగుంది, గాలి స్వచ్ఛంగా లేదు, పొగముంచు పట్టేసింది అన్నాను. ఆత్మలు రోగాలతో ఉన్నాయి, ఆయన అన్నాడు. పాపాంధకారం ఉంది, వెలుగుకి దూరమైపోతాను, మిత్రులుండరు అన్నాను. ఆయన అన్నాడు, ఇప్పుడే కోరుకో. మిత్రులా నీనా? కాస్త గడువియ్యమన్నాను. ఆయన అన్నాడు, తేల్చుకోవడం కష్టంగా ఉందా? నీ మార్గదర్శిని అనుసరించి వెళ్తే పరలోకానికి దారి కష్టం కాదు. ఉద్యానవనం వంక ఒకసారి చూశాను, ఊరు వైపు తిరిగి చూశాను. కుమారుడా, విధేయుడు అవుతావా? అప్పుడన్నాడు, కిరీటం కోసం పువ్వులను వదులుతావా? ఆయన చేతిలో పడింది చేయి, నా హృదయంలోకి వచ్చాడాయన. ఆ దివ్యకాంతిలో నడిచాను, నిజానికి ఒకప్పుడు భయపడ్డ నేను.